ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది ఇజ్ ఆ శ్రీగంధం మొక్కలు అండి. సో చూశారు కదా ఫామ్ ల్యాండ్ ఎంత హెంపుగా పెరిగినాయి. సో ఇదే ఫామ్ ల్యాండ్ ప్రాపర్టీ అండి. మనము ఈ వీడియోను చివరి వరకు చూస్తే ప్రాపర్టీ యొక్క టోటల్ అంటే మనం ఇందులో రిసార్ట్ ఫెసిలిటీ కానీ ఈవెన్ మనకు వచ్చే బెనిఫిట్స్ అండ్ మొక్క పై ఎలా ఉందో అన్ని చూసుకోవచ్చు మనము. సో మొక్క చూశారు కదా మనకు ఆల్రెడీ 2 ఇయర్స్ ఓల్డ్ అండి. సో మనకు ఇది 15 ఇయర్స్ గ్రోత్ ఉంటుంది మనకు ఈ ప్రాపర్టీ అనేది మన ప్లాంటేషన్ అనేది. మనం 15 ఇయర్స్ వచ్చి అంత లాంగ్ అవుట్స్కట్స్లో స్టే చేయలేం కాబట్టి 15 ఇయర్స్ ఎంటీ ఉండడం కంటే మనకు శ్రీగంధం మొక్క చూశారు కదా ఎంత బ్యూటిఫుల్గా. సో మొక్కకు ఈజ్ ఆ సేంద్రియ ఎరువులతో పెరిగిన మొక్కలు అండి ఇవి. సో ఎంత బాగున్నాయి కదా 2.5 ఇయర్స్లో ఎంత గ్రోత్ అయిపోయింది మనకు. సో మొత్తం రైట్ నా 55 ఏకర్స్ కంప్లీట్ అయిపోయిందండి. 100 ఏకర్స్ ఇంకా అవుట్స్టాండింగ్ మన ఎక్స్టెండింగ్ ఉంది. ఇందులో వచ్చి మనకు ప్రాపర్టీ చూశారు కదా మనకు ఈవెన్ ఫిషింగ్ కానీ మనకు స్విమ్మింగ్ పూల్ ఆల్ ఎమ్యూనిటీస్తో ఇవ్వబడుతుంది. సో ఫ్రెండ్ వెల్కమ్ టు మై ఛానల్. సో చూడండి ఈజ్ అ మనం ఫామ్ ప్లాట్ పైన ఉన్నామండి. ఈజ్ అ ఫామ్ ప్లాట్ వచ్చి మనకు ఎగ్జాక్ట్లీ ఫామ్ ల్యాండ్ ఇది మనకు 33 ఫీట్ 40 ఫీట్ రోడ్ అండి. సో ఇంటర్నల్ రోడ్స్ అని అండ్ చూశారు కదా మనకు ఎలక్ట్రిసిటీ సీసీ కెమెరాస్ ఎలా ఫిక్స్ చేశారో చూశారు కదండి సీసీ కెమెరాస్ తోటి. సో హై సెక్యూర్గా ఉంటుందన్నమాట ఈ ప్రాపర్టీ అనేది మనకు. అంటే ఒక మొక్క ఆఫ్టర్ 15 ఇయర్స్ తర్వాత మనకు 6 to 8 lakhs వరకు ఓడుతూ ఉంటుంది అన్నమాట. సో ఆ ఒక్క మొక్క పైన మనకు వచ్చే 8 lakhs ఓర్త్లో అండ్ టోటల్ మనకు 240 స్క్వేర్ యార్డ్లో 18 ప్లాంటేషన్స్ ఉంటాయండి. అంటే 18 into 6 lakhs ఆల్మోస్ట్ మీకు 1 crore అబోవ్ అవుతుంది అన్నమాట. సో వచ్చిన ప్రాఫిట్లో 1 crore లో 50-50 కంపెనీకి అండ్ మీరు 50-50 ఉంటుంది. ఎందుకంటే కంపెనీ ఫ్రీగా మెయింటైన్ చేస్తుంది కాబట్టి. అండ్ వీటితో పాటు మన ల్యాండ్ అప్రిషియేషన్ రైట్ నౌ మీరు 5999లో తీసుకుంటున్నారు అండ్ ఆఫ్టర్ దట్ మనకు ప్రాపర్టీ వాల్యూ కూడా. సో 15 ఇయర్స్లో మనకు 5999 అనేది ఆల్మోస్ట్ 3x అవుతుందండి. మీకు ఓవరాల్ చుట్టూ సరౌండింగ్ చూశారు కదండి ఎక్కడ చూసినా మినిమం 24,000 కన్నా పర్ స్క్వేర్ యార్డ్ తక్కువ లేదు. సో అలా మనకు ప్రాపర్టీ అనేది అప్రిషియేషన్ అవుతుంది. ఎందుకు అంటే మనకు 3R కి బిఫోర్ 4K లోపలనే ఉన్నాం కాబట్టి. చూశారు కదా డ్రోన్ వీడియో ఎలా ఉంది బ్యూటిఫుల్గా హార్స్ రైడింగ్ ఎలా ఉంటుంది చూడండి. సో మనము వచ్చామనుకోండి ఎప్పుడైనా వీకెండ్స్లో ఫ్యామిలీతో వచ్చామంటే హార్స్ రైడింగ్ అండ్ ఈవెన్ కాటేజెస్ స్టే చేసుకోవచ్చు స్విమ్మింగ్ పూల్ ఈవెన్ చిల్డ్రన్ పార్క్ ఏరియా ఉంది మనకు. సో చిల్డ్రన్ పార్క్ కూడా చూపిస్తాను నేను. సో మనకు హార్స్ రైడింగ్ అన్నీ చేసుకోవచ్చు ఈజ్ ఆ ఫ్రీ ఎమ్యూనిటీస్ యూజ్ చేసుకోవచ్చు. మీరు స్టే చేసి ఫుడ్ అండ్ మెయింటెనెన్స్కి నామినల్గా పేమెంట్ చేసుకోవడం చాలా మనకు. సో వీకెండ్స్ ఎప్పుడైనా వచ్చి మీరు ఫ్యామిలీతో స్టే సరదాగా గడపవచ్చు. కానీ మీరు వచ్చే ముందు ఒక 2 డేస్ బిఫోర్ ఇన్ఫార్మ్ చేశారనుకోండి ఎందుకంటే మీకు అవైలబిలిటీ ఉందో చెక్ చేసుకోవచ్చు. ఎందుకంటే 25 రూమ్స్ రైట్ నౌ ఉన్నాయండి మనకు ఇంకా నెక్స్ట్ 1 ఇయర్లో ఒక 50+ అవుతున్నాయి. సో అలా అని సో లిమిటెడ్ కాటేజెస్ ఉన్నాయన్నమాట. సో చూశారు కదండి మనకు ఫిషింగ్ మనం ఫ్యూచర్లో ఫిషింగ్ వరణం బట్ ఆల్రెడీ చేపలు తీసేశారు రీసెంట్లీ. సో మళ్ళీ ప్లాంటేషన్ అంత చేపలు కూడా పెంచుతారు అండ్ ఇది సేంద్రియ ఎరువులతో పెరిగినదన్నమాట. చూశారు కదా చిల్డ్రన్ పార్క్ గురించి చెప్పాం కదండి పిల్లలు వచ్చి సరదాగా ఎంజాయ్ చేసుకోవడానికి చిల్డ్రన్ పార్క్ ఉందండి మనకు మినీ చిల్డ్రన్ పార్క్. సో ఇవన్నీ మనకు ఒకవేళ 5999తో మీకు ఫ్రీ ఎమ్యూనిటీస్ ఇవ్వడం జరుగుతుంది. మీ ప్రాపర్టీ అప్రిషియేషన్తో పాటు ప్లాంటేషన్ ఇన్కమ్తో పాటు మీకు ల్యాండ్ అప్రిషియేషన్ కూడా పెరుగుతుంది. అండ్ ఈజ్ ఆ 155 ఎకరాలు రైట్ నౌ అండి మనకు ఇంకా ఎక్స్టెండ్ 200 ఎకర్స్ కూడా అవుతుంది 55 ఎకర్స్ ఆల్మోస్ట్. సో మీకు ఇందులో రైట్ నౌ మనకు రైతు బంధు రైతు బీమా అన్నీ వస్తాయండి. సో మనకు 240 గజాలు మినిమం తీసుకోవాల్సి వస్తుంది. ఇందులో మినిమం 240 and 500 6 5 గుంటాస్ కూడా తీసుకోవచ్చు మీరు. సో చూశారు కదండి హార్స్ చూపించాం కదండి ఈ మనకు 4 గుర్రాలు ఉంటాయండి హార్స్ మంచి అంటే హార్స్ రైడింగ్ చేసుకోవడం కోసం. అండ్ చూశారు కదా దేశీ ఆవులు. సో వీటి వచ్చే రిచ్ ఉంటుంది మనకు ఎలా అంటే వీటిని గోమృతం ఐడియా ఉంది కదండి మీకు. సో వాటి ద్వారా మనకు మొక్కలకు అమృతులు జీవామృతం అంటారు కదండి జీవామృతం అనేది మొక్కలకు ఇవ్వడం జరుగుతుంది. సో దీనివల్ల మొక్కలు అనేది చాలా హెల్దీగా మంచి ఇంపుగా చూశారు కదా ఎంత మంచి బ్యూటిఫుల్గా పెరుగుతున్నాయి. సో ఇవండి అండ్ కడక్నాథ్ కోడళ్ళు ఉన్నాయి మనం లోపలికి వెళ్ళలేము కారులో సో అర్జెంట్ వెళ్తున్నాం కాబట్టి. సో వన్ మోర్ మీరు వచ్చారనుకోండి మరిన్ని డీటెయిల్స్ కోసం కాల్ చేయండి. అండ్ మనము ఓవరాల్ దగ్గర మిస్ అయిపోయాం కదా ఇన్వెస్ట్ చేయడం ఇప్పుడు 3R దగ్గర కూడా మిస్ అవ్వద్దు మనం. సో తక్కువ ప్రైస్లో అంటే బిలో 10,000 లోపల ఉన్నప్పుడే మనం ప్రాపర్టీ తీసుకోవడం వల్ల అప్రిషియేషన్ అనేది హైలీ ఉంటుందండి. సపోజ్ మీరు హైదరాబాద్లో తీసుకోవాలంటే ఎక్కడ ఓవరాల్ సరౌండింగ్ ఎక్కడ తీసుకోవాలన్నా మినిమం 30,000 కన్నా తక్కువ లేదు. సో 30,000 పెట్టి ఒక 180 గజాలు తీసుకోవడం కంటే అదే మీరు 6,000 పెట్టి ఒక ఆల్మోస్ట్ మీకు ఒక 1/2 ఎకర్ వరకు తీసుకోవచ్చు అన్నమాట. సో ఇలాంటి సో మీరు ఇన్వెస్టర్లాగా ఆలోచించండి అండ్ ప్రాపర్టీ వాల్యూతో పాటు సో ప్రాపర్టీ అప్రిషియేషన్ కూడా పొందండి. సో మీ పిల్లల భవిష్యత్తు మంచి బంగారు బాట వేయండి. సో మరిన్ని డీటెయిల్స్ కోసం కాల్ చేయండి. మరిన్ని డౌట్స్ ఉన్నా నాకు ఏదైనా 1 పాయింట్ ఆఫ్లో కాల్ చేయొచ్చు. మీరు సైట్ విజిట్ కోసం
వీకెండ్లో సాటర్డే సండే అవైలబుల్ ఉంటామండి. సో 24/7 ఫోన్లో అవైలబుల్ ఉంటాం. సో మరిన్ని డీటెయిల్స్ కోసం నాకు కాల్ చేయొచ్చు. అండ్ ప్రాపర్టీ యొక్క మరిన్ని ప్రాపర్టీ యొక్క లీగల్ డాక్యుమెంట్ అన్ని చెక్ చేసుకోవాలని కూడా నాకు కాల్ చేయొచ్చు. సో నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేశారంటే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని కమర్షియల్ ప్రాపర్టీస్ అండ్ రెసిడెన్షియల్ ప్రాపర్టీస్ అండ్ ఓపెన్ ప్లాట్స్ వీడియోస్ చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై